కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి కాలినడకన సొంతూళ్ళకు వెళ్ళేందుకు వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. చెన్నై నుండి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న 20 మంది వలస కూలీలు సుల్తానాబాద్ మండల సుగ్లాంపల్లి వద్ద అలసిపోయి సొమ్మసిల్లి పడిపోవడంతో గ్రామస్తులు వారికి భోజనం వండి కడుపు నిండా తిండి పెట్టి పంపించారు. అంతేకాదు గ్రామ సమీపంలో మరికొంతమంది ఎండకు సేద తీరుతున్న వారికి అన్నం కూరలు తీసుకువెళ్లి పంపిణీ చేశారు. వలస కూలీలకు మనసున్న మహారాజులు పట్టెడన్నం పెట్టి వారి ఆకలిని తీర్చాలని సుగ్లాంపల్లి వాసులు అంటున్నారు. ఈ సందర్భంగా వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగం కంటే పెద్ద రోగముందా, అయిన వల్ల కంటే పెద్ద అండ ఉందా, కష్టకాలం ఇంటి కాడ ఉంటే సారు కలిసిమెలిసి కలో గంజో దాగేటోళ్ళం, పిల్లగాళ్ళు కన్నులల్లా విడవకుండా మెదుల బట్టే ఇంటి దాని దుఃఖమేమో ఆగకుండా తరమ బట్టే, ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ, బస్సులద్దు బండ్లు వద్దు అయ్యసారు ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు, బస్సులద్దు బండ్లు వద్దు అయ్యసారు ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు, ఇంటి కాడ పిల్ల జెల్ల ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాధుతుందో, ఇంటి కాడ हम लोग चेन्नई से आ रहे हैं, गोरखपुर जा रहे हैं, यूपी में गोरखपुर जा रहे हैं, संत कबीर नगर जिले में जाना है हम लोगों को। पहले चेन्नई से चल के 7 दिन हो गए हैं। कुछ लोग पेंटर हमारे साथ में, कुछ लोग कारपेंटर भी हैं, कुछ लोग पत्थर घिसाई के भी हैं। हम लोग पैदल से चल रहे हैं। अंदाजा अभी मतलब एक दिन में 50 किलोमीटर 40 किलोमीटर जैसा पैर दर्द करेगा वैसा हम लोग चलेंगे। ना राशन दे रही, ना चावल दे रही, ना पैसा दे रही, कुछ भी नहीं दे रही है। इसलिए हम लोग गाँव पे आ रहे हैं भाग करके। या तो रास्ते में मरना पड़ेगा या तो वहाँ भूखे मरो। नहीं मुझे कि बच्चा खाने बच्चा से ज्यादा भूख हुआ हमको परेशान कर रही है। जब रूम में कुछ नहीं है तो वहाँ पर रह करके क्या खाएंगे? हवा पी करके कोई रह नहीं सकता है। खाने के लिए कुछ रहिए तो खाली समय पे जब रूम में रहेगा आदमी तो अकेले है तो घर का परिवार माँ बाप बीवी बच्चे सब याद आएंगे। तो इसलिए हम लोग घर वहाँ से रूम छोड़ करके भाग करके आए हैं। లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు అక్కడి నుండి ఇప్పటికి వారం రోజులు వాళ్ళు బయలుదేరిందంట. వాళ్ళు ఆక్కుంటా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇప్పుడు మళ్ళీ వారు మహారాష్ట్ర, కొందరు గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ పోవాలంట. వీళ్ళు అల్పం ఆకలికి తట్టుకోలేకపోతారు. ఇక్కడ మేము సుగ్లాంపల్లిని ఇక్కడ ఆపి వాళ్ళకు వంటకు ఏర్పాటు చేసి వాళ్ళకు ఆకలి చేత తీర్చడం జరిగింది. కూలి చేసుకుంటా పాపం నడుచుకుంటూ పోతారు. ప్రతి గ్రామంలో ఎక్కడైనమాట గ్రామ ప్రజలు వాళ్ళకి ఇంత తిండి పెట్టారు దయచేసి. ఆకలి కరోనా కనబడకుండా ఎట్టుంటుందో ఆకలి కూడా గట్టిగా ఉంటుంది, లోపల కనబడది. దయచేసి ఎక్కడైనమాట గ్రామ ప్రజలు కొంచెం వాళ్ళకి తిండి పెట్టారు దయచేసి. మన తెలంగాణ జిల్లాలు ఎక్కడున్నా వాళ్ళకి ఇంత తిండి పెట్టారని కోరుతున్నాం.